सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भगवान वेंकटेश्वर स्वामी महाराज की जय। व्रत मुदीक्षयु दक्षिणा भावमयीना साधन पदम भूमि पै दार विड़िची మోక్ష పదమును దానిపై మోపియున్న సాయి పద యుగ్మమును మరణ సేతు శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ్ మహారాజ్ కీ జై। నా పేరు పసుపులేటి వెంకటరమణయ్య। నేను నెల్లూరు జిల్లా కోట గ్రామం అనే గ్రామంలో పసుపులేటి లక్ష్మీనారాయణ సరోజనమ్మ గారికి ప్రధానమంత్రిగా జన్మించాను। మా ఊరిలో వెళుతున్నటువంటి గ్రామదేవత రేణుకామాత, పరశురాముడి తల్లిగారైనటువంటి రేణుకామాత, ఆమె పేరు మీద మా ఊరికి కోటమ్మ అనేటటువంటి పేరుతో మా గ్రామం వెళ్తుంది। అట్లా నేను మా కుటుంబంలో మా గ్రామంలో జన్మించినప్పుడు మా ఇంట్లో ప్రతి నిత్యము మహావిష్ణు భజనలు జరిగేవి। మా తల్లిదండ్రులు మొట్టమొదటి నుంచి కూడా దైవభక్తులు। మా పెదనాన్న పెద్దమ్మలు ఇంకా వాళ్ళు చదువురాని వాళ్ళని ఇంకా సంపూర్ణమైనటువంటి దైవభక్తులుగా ఉండేవాళ్ళు। ఆ రోజుల్లో మా కుటుంబంలో పెరి సాయిబాబా, సత్తి సాయిబాబా మరియు కుటుంబహర్నాథ్ బాబా అని బాబా కంటే ముందు ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి ఆ మహాత్ముడు యొక్క భజనలు మా ఇంట్లో నిత్యం జరిగేటివి। ఆ విధంగా నేను పుట్టినప్పటి నుంచి భక్తితో పెరగడం వల్ల నాకు ఆధ్యాత్మిక చింతన చిన్న వయసు నుంచే చాలా ఎక్కువగా ఉండేది। నాకు 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నెల్లూరు జిల్లాలోని నెల్లూరు ఆ కొత్తపాడు అనేటటువంటి గ్రామం ఉంది, మన విష్ణు సులోచనమ్మ గారి వాళ్ళ మామగారు, విజయ కుమార్ యొక్క వాళ్ళ మామగారు, ఆ గ్రామంలో 1966లో 3 రోజులు సాధు సమ్మేళనం జరిగింది। ఆ సాధు సమ్మేళనానికి కొన్ని వేల మంది భక్తులు రావడము, సాధువులైతే చెప్పలేనంత మంది సాధువులు మన భారతదేశం మొత్తం మీద నుంచి అక్కడ రావడం జరిగింది। నాకు చిన్న వయసు 6 ఏళ్ళ వయసు। మా పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఆ సమ్మేళనానికి వెళ్ళాలని వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నేను విని ఇంట్లో గొడవ చేసి ఆ సాధు సమ్మేళనానికి తీసుకెళ్ళమని చెప్పి పేరు పెట్టాను। దాంతో మా పక్కింటి గడ్డిగారి వాళ్ళ ఊరు బండి ఎదురు పండించే ఆ బండికి కట్టించి నన్ను కూడా కట్టించి ఆ సమ్మేళనానికి నేను దర్శించేటట్టు చేశారు। ఆ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా స్వామి శివానంద మహారాజ్ వారి యొక్క శిష్యులు స్వామి చిదానంద మహారాజ్ గారు ఇచ్చేశారు। వారి ఆధ్వర్యంలో వారు అధ్యక్షులుగా వారు అక్కడ కార్యక్రమం నిర్వహణ చేశారు। నా మొట్టమొదటిసారి నేను మహాత్ముడిగా దర్శనం చేసుకున్నవారు ఆ చిన్న వయసులో స్వామి చిదానంద మహారాజ్ గారు ఋషికేశ్। ఆ తర్వాత మా ఇంట్లో నిత్యం నేను చిన్న వయసు నుంచి కూడా 5 సంవత్సరాల వయసు అప్పటి నుంచి కూడా నాకు జ్ఞాపకశక్తి ఉంది। అప్పుడు మా ఇంట్లో ప్రతి నిత్యం స్నానం చేస్తే దేవుడింట్లోకి వెళ్ళి బాబా పట్టణం దగ్గర అక్కడ అన్ని పదాలకి నమస్కారం చేసుకుని బాబా పట్టణం ఉండేది। బాబా విగ్రహం శిరిడీలో కట్టకముందు ఉన్నటువంటి పటం ఆ ఫోటో, ఆ ఫోటోకి నేను ప్రతి నిత్యం అగరబత్తి వెలిగించి పెట్టేవాడిని, నమస్కారం చేసుకునేవాడిని। ఆ ముందు వైపు హిందీలోనో మరాఠీ అప్పుడు నాకు అక్కడ తెలియదు శ్లోకం రాసి ఉండేది, శ్లోకాన్ని నేను ఒక
ఒక లైన్ మాత్రమే చదువుకునే వాడిని ఆ మాట చదువుకుని నమస్కారం చేసుకొని ప్రతిరోజు వచ్చిన స్థాయికి స్నానం చేసిన తర్వాత నేను అట్లా ప్రతినిత్యం కూడా ఆ దైవభక్తితో తిరుగుతూ వచ్చాను. తర్వాత నేను కాలేజీలో ఎల్డికేఆర్ అయ్యి ఆ డిగ్రీ కాలేజీలో నేను ఇంటర్ నుంచి బిఏ వరకు అక్కడ చదువుకున్నాను. అప్పుడు మాకు మాస్టర్ గారు ఇంగ్లీషు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ పైన మా ప్రొఫెసర్గా ఉండేవారు. అట్లా నేను మొట్టమొదట్లో మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళలేదు. మాస్టర్ గారి దగ్గరికి వచ్చేటప్పటికీ నాకు ఎట్లా రావాలనిపించిందంటే ఈ చిన్నతనం నుంచి ఉన్నటువంటి ఈ భక్తితో నాకు ధ్యానం నేర్చుకోవాలనే అటువంటి కోరిక నాకు చాలా విపరీతంగా ఉండేది. ఒకసారి నా స్నేహితుడు నాతో నా క్లాస్మేట్ ఏం చెప్పాడంటే నాగేశ్వరరావు అనే అబ్బాయి, అరే నువ్వు మాస్టర్ గారు బాబా భక్తుడు కదా, నువ్వు కూడా ఇక్కడ మాస్టర్ గారి ఇంట్లో సాయి భజనలు జరుగుతాయి, తప్పనిసరిగా నువ్వు ఒకసారి పెడితే నువ్వు చాలా ఇష్టపడతావురా అని చెప్పాడు నాకు. అప్పటి నుంచి నేను మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళడము, ఆ భజనలో పాల్గొనే ముందు ధ్యానం నిమిత్తంతో మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. మాస్టర్ గారు ఆ రోజు ఒక్కరే ఉన్నారు రూమ్లో. ఉదయం హిందూ పేపర్ చదువుకుంటూ ఆయన పడుకొని ఉన్నారు. నేను మాస్టర్ గారికి ఎదురుగా అక్కడ రూమ్ దగ్గరికి తత్వవనంకి వెళ్ళి నిలబడతానే రావయ్య అన్నారు. వెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత కూర్చోండి అన్నారు. కూర్చున్నాను. ఏ రాయిగా వచ్చామన్నారు. సరేగా నాకు ధ్యానం నేర్చుకోవాలని కోరిక ఉంది, ఇక్కడ మీ దగ్గర నేర్పిస్తారంట కదా ఎవరో, నేను నేర్చుకుంటాను సార్ అని చెప్పని అడిగాను. అరే ఇప్పుడే ఇంతకు ముందు బజార్కి వెళ్ళాడు కదరా టీడీ కృష్ణమూర్తి గారు, ఆయన మాకు ధ్యాన గురు, ఆయన కోసం వస్తాడు, ఇప్పుడే వస్తాడు, కూర్చోరా అని చెప్పి నన్ను కూర్చోబెట్టారు. మాస్టర్ గారు తప్పవనంలో కూర్చోబెట్టారు. నేను మాస్టర్ గారిని చూసుకుంటున్నాను, వారేమో హిందూ పేపర్ చదువుకుంటూ ఆయన దేశంలో ఆయన ఉన్నారు. ఆ సమయంలో 10 నిమిషాలు అయింది, 15 అయింది, అరగంట అయింది, గంట అయింది, 2 గంటలు అయింది. ఆ 2 గంటల సేపు నన్ను నువ్వులో తప్పవనంలో కూర్చోబెట్టారు. నాకు అర్థం కాలా వస్తారన్నారే రాలేదా రాలేదని ఎదురు చూస్తున్నాను. ఆ సమయంలో ఆ 2 అవర్స్లో మాస్టర్ గారు నాకేం చేశారంటే కృష్ణమూర్తి గారి కంటే ముందు వారే నాకు ధ్యానంలో లోపల నాకు ప్రవేశపెట్టేశారు. ఎప్పుడైతే వారి పట్టజ్ఞానం అక్కడ ఉండి నాకు జరిగిందో వెంటనే నాకు మాస్టర్ గారి యొక్క దివ్య స్వరూపము, దివ్య జ్యోతి స్వరూపము నాకు అనుభవంతో వస్తుంది ఎదురుగా. ప్రతి క్షణం కూడా వారి దేహం, ఈ క్షణంలో ఉన్న దేహం మరి క్షణంలో ఉండదు వారికి, వారి దివ్యకాంతి పెరుగుతూ ఉంటుంది, నిరంతరం పెరుగుతూ ఉంటుంది. దివ్యకాంతి స్వరూపుడుగా క్షణక్షణానికి అది అధికమవుతుందే కానీ ఎప్పుడు కూడా తగ్గదు. ఆయన బంగారు రంగులో మెరిసిపోతూ ఉన్నారు. అట్లా నేను వారిని నా హృదయంలో దర్శించుకుంటూ నాకు ఎప్పుడైతే టీవీ ఛానల్లో ఈ విధంగా వైబ్రేషన్స్ ఇక్కడ ఫిల్మ్ ఒక్కొక్కసారి రన్ అయినప్పుడు వెళ్ళిపోతూ ఉంటుందో, అట్లా ఆ క్షణం ఉన్నటువంటి దేహం మరో క్షణం లేకుండా వారు దివ్యకాంతి స్వరూపులుగా నాకు నేను అనుభవించాను ఆయన దగ్గర ఆ రోజు. ఆ తర్వాత నేను కృష్ణమూర్తి గారికి వెళ్ళి ఆయన దగ్గర ధ్యానానికి కూర్చుంటాను. నువ్వు ఎక్కడైనా వేరే వాళ్ళ దగ్గర ఎవరైనా ధ్యానం నేర్చుకున్న వాళ్ళు వెళ్ళి అంటే లేదు స్వామి అన్నాను. అప్పుడు నాకు అసలు ధ్యానానికి సంబంధించిన విషయాలు ఏమీ చెప్పకుండా నన్ను నీకు 20 మినిట్స్ నేను కూర్చోబెడతాను, తర్వాత అలారం పెట్టి లేపుతాను, నువ్వు 5 స్లోగా ఓపెన్ చేసుకుని కూర్చో, ఆ తర్వాత ఇక్కడ 3 డేస్ చెయ్యి, ఆ 3 డేస్ తర్వాత నీకు రిజల్ట్స్ నేను చెప్తాను అని చెప్పి నన్ను మొట్టమొదటి రోజు 20 నిమిషాలు అని చెప్పి కూర్చోబెట్టారు. నేను దాదాపు 2 అవర్స్ కూర్చున్నాను ధ్యానానికి.
2 hours मोटमोद रकर कलर्स इवी कई तरह राान बंगार स्वरूप कनबड़ी रूप लेनी बंगार वेग कनबड़ी अट्ला आ बंगार रंग दर्शन आवीएस अभविचन तरह लास्ट अड़गे प्रति रोज अड़गे प्रश्न को जवाब चपा अवी रास्क आये आ ध्यान पद्धति ने तीव्रम ध्यान नैन चुस्कवा अट्ला आ ध्यान मिश तो नैन मास्टर गार जी आ तरवा प्रति नित्यों सायंत्र वेट सत्संग प्रवचन भजन इवी मे प्रति नित्यों अटैंड वो एनो विषया एनो ग्रंथ चली ने बोध वाटी गुरुचरित्र ज्ञानेश्वरी भगवद्गी मिला इला एनो महात्म चरत्र चरत्र इंको चरत्र अट्ला आये बोध जी रीति मैं प्रति नित्यों सत्संगा अलवा पड़पि प्रति गुरव सत्संग प्रवचन कुछ ची आज भजन को प्राधान्यता आधा मे भजन आ गुरव रोज रात्रि 9 गंटल वरकूनी एवरेवर वाले तुम्हें तरह वेल्लिपयेवा आ रोज वेहिकल्स ले सेल फोन लेवरना वस्ते वाल बड़ी लेदा नड़की रावाली अट्ला वाहन लेने रोज 1975 अट रोज सैकिल प्रति नित्यम वी नैन कॉलेज स्टडी तरह इनके स्थापन मल्ल सिस्टिक मन सत्संगा अलवा वेवा यह विधा मास्टर तो वेस्तवर रोज मत चक्कर भजन जगे आ रोज नैन भक्त चुटपा पल्लों पल्ले खचिंग वेवा मूडनी मेट उत्तरवारी पाड़ तिमनायुड़ पाड़ वाकाड़पाड़ नेलूर पल्ली कत्पाड़ जरूमी कोई विलेजेस नीचे भक्त वेवा अट्ला वाले प्रसाद तैयार वाली नचनवा पंलवा अभी तेवा नैने कार्यक्रम पेना टेकावी पीस मुंदा वी शुभ्र कड़ी अवी कथेवा पंल सपरेट वेटेवा इवीं मैं तैयार तरह मास्टर लास्ट भजन नैवेद्यमेवा नैवेद्यू इवी पंल तिगे इच्छी तरह ने कटे मोकल मे मतलब कलपेवा मतलब कलपे अंदर की कटमी मल्ल नाकवा नैन इंकी बैठ अपने बैठक वाली बात मोकल का तैयार अंत पंचेवा इधे नीन मोटमोद मतलब दीच सेवा अट्लाक गड़पन तरह मध्य आ रोज ओंगोलो सत्संग जगे बाबा भजन चुस्वा अटे विद्यानगर तब चुटपा बाबा भजन अने बाबा फोटोस अभी पेको पूजल आवर की नाकू मास्टर अनुबंधन तरह मास्टर गार मोटमोद वेमूड़ वेंकटेश्वर राव रचित साइबाबा जीवित चरित्र पारायण चार अच्छे साइंजी गुरु चरित्र साइबाबा मार्च अभी उन्ना वेमूड़ वेंकटेश्वर राव पात ग्रंथम अभी अद्भुत उठी आ ग्रंथा पारायण चार अप्पटि रेग्युर आ तरवा अंदर साहित्य अभी पारायण चुस्कू मास्टर तो मैं गड़प जी मोटमोद शिर्डी यात्र 1980
ఒంగోలు సత్సంగ సభ్యులను మరియు మమ్మల్ని కలిపి షిరిడి యాత్రకు తీసుకెళ్లారు. ఆ షిరిడి యాత్రలో ప్రతి నిత్యము మహాత్ముడి యొక్క ఏ క్షేత్రాన్ని దర్శిస్తామో ఆ క్షేత్రానికి సంబంధించినటువంటి ఆ మహాత్ముడి యొక్క జీవిత చరిత్రంతో మాకు బోధించేవారు. అలాగే షిరిడిలో ఉన్నంత కాలం మాస్టర్ గారు ఎక్కడా కూడా గురుస్థానంలో కానీ ద్వారకామాయిలో కానీ సావడిలో కానీ బాబా సన్నిధిలో కానీ మందిరంలో ఎక్కడ కూడా వారు పాద పూజలు పాద నమస్కారాలు ఎవరితో కూడా చేయించుకోలేదు. వారు ఒకటే ప్రశ్న వేస్తే ఒకటే చెప్పారు, అయ్యా తిరిగి సన్నిధిలో భగవంతుడి సన్నిధిలో అట్లా నమస్కారాలు చేసుకున్నవాడు పాపానికి పోతాడని చెప్పారు. కాబట్టి ఎవరు కూడా బాబా సన్నిధి కానీ బాబా ఎక్కడ ఉంటాడో ఆ దేవాలయాలు మందిరాలు షిరిడి మందిరాలు అక్కడ ఎవరు కూడా గురువులను శ్రమిస్తూ పాద పూజలు పాదనమస్కారాలు చేసుకోకుండా వారి యొక్క నిత్య సాధనను కొనసాగించుకుంటూ ఉన్నతమైన స్థితికి వెళ్తూ భగవంతుణ్ణి నిరంతరం వాళ్ళు మనసులో ధ్యానించుకుంటూ మాస్టర్ గారి మార్గంలో ముందుకు వెళుతూ వాళ్ళు చక్కగా వారి జీవితాలను గడపాలని కోరుకుంటూ మీకు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నేను నమస్కరించుకుంటూ మా సూర్యనారాయణ మాస్టర్ గారి వల్ల వారి కోరిక మేరకు నేను ఈరోజు మొట్టమొదటిసారి చెప్తున్నాను. ఈ సంవత్సరాల నుంచి నేను తమిళనాడుకు వచ్చేటటువంటి సాధు మహాత్ములను మరియు పాదుకులను ఎక్కడ నేను ఉద్యోగం చేసినా వచ్చి దర్శించుకొని వెళ్ళిపోయేవాడిని. ఇంకా వేరే ప్రచురించడం ఇంకా వేరే వేరే పనులు చేయడం ఇవంతా ఏమి ఉండవు. మెయిన్ మహాత్ముల కోసం పాదుకుల కోసం వచ్చేవాడిని. అట్లా నిరంతరం నా సాధన అనేది భగవంతుడి దయవల్ల సద్గురు అయినటువంటి శ్రీమన్నారాయణుడు అయినటువంటి శ్రీ సాయి మాస్టర్ గారు భరద్వాజ గారు వారు నాకు భగవాన్ వెంకయ్య స్వామి దర్శనమిప్పించి వారితో నేను 2 సంవత్సరాలు గడిపేటట్టు నాకు అవకాశం ఇచ్చి ఆ తర్వాత వారి దివ్యమైనటువంటి ఆయన యొక్క రూపాన్ని ఫోటో తీయించే భాగ్యాన్ని నాకు నా 20 ఏళ్ల వయసులో నాకు కల్పించారు. ఆ 20 ఏళ్ల వయసులో బాబా మాస్టర్ భగవాన్ వెంకయ్య స్వామి గారు సమాధి చెందేంత వరకు 2 సంవత్సరాలు నేను స్వామితో గడిపేవాడిని. నేను అక్కడ 5 మంది సభ్యులతో నైట్లో స్వామి దగ్గర నిద్ర చేసేవాడిని. ఒకసారి ఆరాధనకు వచ్చినప్పుడు 7 లక్షల మంది భక్తులు వచ్చారు. ఆ సంవత్సరం నేను లడ్డూ కౌంటర్లో సేవ చేశాను. అట్లా ఈ 5 మందితో గడిపినటువంటి గొలగమూళ్ళలో చూసినటువంటి స్వామిని చూసినటువంటి శ్రీమన్నారాయణుడైనటువంటి మహావిష్ణు స్వరూపం మాస్టర్ గారి స్వరూపమైనటువంటి ఆ వెంకయ్య స్వామిని నేను దర్శించి వారి సన్నిధిలో ఈ మధ్య వరకు గడిపాను. ఇప్పుడు కూడా వెళ్తుంటాను, ఎప్పుడు వెళ్తాను, నిరంతరం వారి సేవ చేసుకుంటున్నాను. మరి ఇంకొకసారి నాకు అవకాశం వచ్చినప్పుడు కొన్ని విషయాలు నాకు మహాత్ములు ఎంతమందితో నాకు మాస్టర్ గారు అనుభవాలు కలిగించింది అని నేను వివరిస్తాను. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీ రూపంలో ఉన్నటువంటి భరద్వాజ మాస్టర్ గారికి, అరివేలు మంగమ్మ తయారికి, సాయినాథుడి వారికి, దత్తాత్రేయ స్వాములు వారికి, భగవాన్ వెంకయ్య స్వాములు వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సూర్యనారాయణ మాస్టర్ గారి దంపతులకు వారి కుమార్తె వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.